కృష్ణా జిల్లా తెల్లపల్లి గూడెంలో ఓ మహిళపై అత్యాచారం జరిగింది. ఈ మహిళ బ్యాంకు పని మీద వెళ్లి తిరిగి ఇంటికి వెళుతుండగా ఇద్దరు వ్యక్తులు అదే గ్రామానికి చెందిన వారు ఆమెకు బైక్ పై లిఫ్ట్ ఇస్తామని చెప్పి దారి మళ్లించి అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేసిన వారు తెల్లపల్లి వాసులేనని ఆమె గుర్తించారు. ఈ మేరకు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బల్లిపర్రు గ్రామానికి చెందినటువంటి 36 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక మహిళ బ్యాంక్ పని ఉండి వీరపనేనిగూడెం రావడం జరిగింది. అక్కడి నుంచి తిరిగి బల్లిపర్రు వెళ్లే క్రమంలో వాహనాలు ఏవి లేకపోవడంతో అదే దారిలో వెళ్తున్నటువంటి ఒక ఇద్దరు యువకుల్ని లిఫ్ట్ అడగగా వాళ్ళు లిఫ్ట్ ఇచ్చే నెపంతో ఈవిడ్ని వారి వాహనం ఎక్కించుకుని మార్గ మధ్యంలో దారి మళ్లించి ఆవిడ మీద అత్యాచారం చేసినట్లుగా మనకి 100 కాల్ ద్వారా ఒక రిపోర్ట్ రావడం జరిగింది. ఈ రిపోర్ట్ అందుకున్న తక్షణమే ఆత్కూరు సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు సీన్కి వెళ్ళటం, ఆవిడతో పూర్తి సమాచారాన్ని సేకరించటం, అదేవిధంగా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి జరిగిన విషయాన్నంతా రిపోర్ట్ తీసుకొని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. దీని విషయంలో ముద్దాయిలు మాకు ఐడెంటిఫై అవుతున్నారు. వాళ్ళని త్వరలోనే మేము అరెస్ట్ కూడా చేసి ఈ కేసు యొక్క పురోగతిని అధికారులకు తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. వాళ్ళది ఎవరు సార్? ఇద్దరిది. వాళ్ళది ఇద్దరిది తెంపల్లి అని తెలిసింది, ఐడెంటిఫైడ్. అయితే పూర్తిగా మాకు సమాచారం వచ్చి వాళ్ళని సెక్యూర్ చేసిన తర్వాత కానీ మనం పూర్తి వివరాలు వెల్లడించడం అంత మంచిది కాదనే ఉద్దేశంతో పూర్తి వివరాలు చెప్పటం.